ప్రపంచానికి ఆహారాన్ని అందించే ఓ నిరంతర శ్రమజీవి రైతన్న భూమిపై నివసించే ప్రతి మానవుడి కడుపు నింపటానికి అయ్యే ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు కష్టపడే తీరుని మనం చూస్తే ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోవాలని ఖరీఫ్ రబీ సీజన్లో రైతులు సుమారుగా నలభై రెండు వేల ముప్పై తొమ్మిది లక్షల హెక్టార్లకు పైగా పంటలు పండిస్తారు తొంభై తొమ్మిది పాయింట్ నలభై ఆరు లక్షల హెక్టార్లలో వరి ధాన్యపు ఉత్పత్తులు జరుగుతుంది సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలా కష్టాలకి గురవుతున్నారు వరి పైరు మొదటి నుంచి నాటేదాకా స్పెషల్ ఫోకస్గా టీవీ మీకు అందిస్తుంది ఆకుపచ్చని వర్ణంతో విరాజిల్లి సోబిల్లే దేశంగా భారతదేశం ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఓలలాడే భరతమాత భూమిపై కష్ట జీవిగా పేరొందిన రైతన్న జీవన విధానాన్ని ఆహార ఉత్పత్తులను పెంపొందించే రథసారధిగా రైతన్న పడే శ్రమని చెమటూర్చి కష్టపడి పండించే పంటల విధానాన్ని మొదటి నుంచి దాకా మనం చూద్దాం రైతన్న కంట కన్నీరు ఎప్పుడూ తీరని కష్టాలు ధరలు లేక అప్పుల బాధలో కొట్టుమిట్టాడే రైతన్న అయినా తన వృత్తిని కోల్పోకుండా వ్యవసాయమే దైవంగా భావించిపడే రైతన్న కష్టాలు నారు పోసినప్పటి నుంచి నారు వేసేదాకా పడేటువంటి బాధలు కష్టాలు ఇప్పుడు మనం చూద్దాం భూమిపై నివసించే ప్రతి మానవ ప్రాణికి అందించే ఆహార ఉత్పత్తులకు రథసారధిగా అతను జీవన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు కష్టాల్ని నష్టాల్ని భరిస్తూ మన కడుపులను నింపటానికి కష్టపడుతూ అయినా రైతన్నకు ఉండదు ఏనాడు కంటి కొనుకు రైతన్నకే దొరకదు కడుపు నిండా ఓ పూట మెతుకు గుండెల్లో భయం కళ్ళల్లో కలత పంట చేతికొచ్చేదాకా ఇదే అతని ప్రతిరోజు వ్యధ అయినా నిరంతర శ్రమతో నారు పోసినప్పటి నుంచి పైరు కోసేదాకా రైతన్న పడే కష్టం వర్ణనాతీతం ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఫెర్టిలైజర్ బస్తాలకు ధరలు తగ్గుతూనే ఉన్నాయి పంటల ఉత్పత్తులకు ఇదే నా రాజ్యం ఇదే నా రైతు రాజ్యం అంటూ ఓ మహాకవి చెప్పిన మనోవేదనను మనం అర్థం చేసుకోగలమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సుమారుగా ముప్పై లక్షల నాలుగు వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు రబీ సీజన్లో పన్నెండు లక్షల ముప్పై తొమ్మిది వేల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు ఖరీఫ్ రబీ సీజన్లో మొత్తం నలభై రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల పైచిలుకు పొలాల్లో సుమారుగా తొంభై తొమ్మిది పాయింట్ నలభై ఆరు లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరుగుతోంది దీని ప్రకారం ఎకరాకు పదకొండు వందల యాభై కిలోలు రబీలో పద్నాలుగు వందల డెబ్భై కిలోలు ఉత్పత్తి జరుగుతోంది ప్రాచీన కాలం నుంచి వరిని ఆహార పంటగా మన దేశంలో పండి దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం క్రీస్తు పూర్వము పద్నాలుగు వందలలోనే దక్షిణ భారతదేశంలో వరి పండిస్తున్నట్లు పురావస్తు శాఖ అంచనాలు చెబుతున్నాయి భారతదేశంలో ఉన్న యాభై శాతం పంట భూములో వరి పండిస్తూ ఉన్నారు ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే భారతదేశంలో పంటలకు ఒక శాస్త్రీయ నమంగా వరైజా సటైవా ఇండికా రకపు వరి మొక్కలను ఎక్కువగా ఇక్కడ ఉపయోగిస్తారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా వరి అత్యధిక పండించే దేశాల్లో చైనా ఇరవై తొమ్మిది శాతం భారతదేశం ఇరవై శాతం ఇండోనేషియా తొమ్మిది శాతంగా ఉన్నాయి ప్రపంచంలో ఉత్పత్తి అయిన వరిలో ఐదు నుండి ఆరు శాతం మాత్రమే ఎగుమతి అవుతుంది అన్నిటికన్నా ఎక్కువగా వరి ఎగుమతి చేసే దేశాలు థాయిలాండ్ ఇరవై ఆరు శాతం వియాట్నం పదహైదు శాతం అమెరికా పదకొండు శాతం ఇండోనేషియా పద్నాలుగు శాతం బంగ్లాదేశ్ నాలుగు శాతం బ్రెజిల్ మూడు శాతం ఎక్కువగా వరి దిగుమతి చేసుకుంటున్నాయి వరి అత్యధికంగా పండించే దేశాల్లో కంబోడియా మొదటి స్థానంలో ఉంది ఇక్కడి మొత్తం వ్యవసాయంలో తొంభై సాగు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పండించే వరి ధాన్యంకి ఎంతో డిమాండ్ ఉంది కర్నూలు సోనగా పిలువబడే ఈ వరికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది ప్రధానంగా సాధారణ పరిస్థితుల్లో సాంబా మసూరి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మైసూరి నంద్యాల సన్నాలు దీప్తి సోనా మసూరి వంటి రకాలు ఎన్నో ఉన్నాయి ఆహార ఉత్పత్తుల్లో అత్యంత ప్రతిష్టాత్మక పంట వరి ధాన్యం అలాంటి వరి పైరుని పెంచి పోషించడానికి అవసరమైనటువంటి పని విధానంలో నిమగ్నమై రేయింబావులో కష్టపడే రైతన్నలను ప్రభుత్వాలు ఆదుకోవాల్సి ఉంది పంటలు చేతికొచ్చాక సరైన గిట్టుబాటుల ధరలు లేక అప్పుల పాలైనటువంటి రైతాంగం తమ జీవన విధానంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ చివరికి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు సరైన గిట్టుబాటు ధరలు లేక తమ ధాన్యానికి కొట్టుమిట్టాడే రైతులకు మూలియ తాటికాయ పడ్డట్టు రసాయనిక ఎరువులకు క్రిమి సంవారక ఎరువులకు మాత్రం ధరలు ఆకాశాన్ని అంటిపోతుంటాయి ఇలాంటి నేపథ్యంలో రైతన్నలు భూమిని చదును చేసి నారు చల్లి నీరు పెట్టి పెంచి పోషించి క్రిమి సంహారక రసాయనిక ఎరువులతో పాటు వ్యవసాయ ఆధారిత ఎరువుల్ని కూడా సేంద్రీయ ఎరువుల్ని కూడా పొలాల్లో వేసి పెంచి పెద్ద చేసి వరి ధాన్యాన్ని చేతికందేలోగా తాము పడే కష్టం వర్ణనాతీతం ఇలాంటి రైతన్నలకు సరైనటువంటి సహకారాన్ని అందించి ఆర్థిక పురోభివృద్ధి వైపు నడిచేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకప్పుడు రైతే రాజుగా కొనియాడబడిన రైతు కుటుంబాలు నేడు సేవకులుగా మారిపోయారు కూలీలుగా రోజువారీ తినసరి వ్యవసాయ కార్మికులుగా జీవనం కొనసాగిస్తున్నారు పలు కర్మాగారాల్లో నగరాలకు బయలుదేరి పనిచేస్తూ ఉన్నారు మట్టి పనుల్లో తవ్వకాల్లో నిర్మాణ పనుల్లో అనేక వేలాది మంది లక్షలాది మంది రైతు కుటుంబాలు వలసలు వెళ్ళేటువంటి దుస్థితి నెలకొంది